वेलकम टू पाइथन लाइफ यूट्यूब चैनल मनम लास्ट क्लास लो गिट गुरिंच चूसाम कदा सो मन को आ वर्क अंता कूडा लोकल लो जरिगिंदी लोकल लो जरिगिन कोड मोत्तम मनम सेंट्रल लो स्टोर चेसुकोवाली सेंट्रल लो एंदुकु स्टोर चेस्तां अंटे मनम चेसिन वर्क नी टीम मेंबर्स एवरैना चूडोच्चु सो दैट्स वै मनम सेंट्रल नी प्रिफर चेस्तां सेंट्रल लो पेडिते एव्रीवन कैन एक्सेस ओकेना सो इला अंटे मनम सेंट्रल लो కూడా మనం రిపోజిటరీని ఓపెన్ గా కాకుండా అంటే పబ్లిక్ గా కాకుండా ప్రైవేట్ గా కూడా పెట్టుకోవచ్చు సో ఇది సో మనం గిట్ లో యాడ్ చేసి కమిట్ చేసిన ఫైల్స్ అనేవి ఉంటాయి కదా సో వాటిని గిట్ హబ్ లోకి ఎలా సెండ్ చేయాలి ఎలా పుష్ చేయాలి అనేది మనం చూద్దాం దానికన్నా ముందు మనం ఫస్ట్ గిట్ హబ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోవాలి సో ఇప్పుడు మనం గిట్ హబ్ అకౌంట్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ప్రాసెస్ చెప్తాను ఫస్ట్ మనం క్రోమ్ లోకి వెళ్లి ఇక్కడ గిట్ హబ్ సైన్ అప్ అని ఇద్దాం GitHub sign up సో ఇక్కడ నేను జాయిన్ GitHub లోకి వెళ్తున్నాను సో నాకు ఈ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయ్యింది ఇప్పుడు నాకు ఎంటర్ యువర్ మెయిల్ అని అడుగుతుంది సో అకౌంట్ క్రియేట్ చేయాలి అంటే మనం ఫస్ట్ మెయిల్ ఐడి ఇవ్వాలి ఇక్కడ సో నేను ఇప్పుడు ఇక్కడ దిశా గందేవార్ 818@gmail.com ఇది ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ కంటిన్యూ సో ఇప్పుడు మనం మెయిల్ ఇచ్చేసాం నెక్స్ట్ మనం అకౌంట్కి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి సో ఇక్కడ పాస్వర్డ్ని ఇచ్చేస్తున్నాను నేను సో ఇక్కడ నేను పాస్వర్డ్ ఇచ్చేసాను నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను ఆ తర్వాత ఎంటర్ ఏ యూజర్ నేమ్ అని అడిగింది సో నెక్స్ట్ యూజర్ నేమ్ ఇచ్చేస్తున్నాను సో ఇక్కడ యూజర్ నేమ్ కూడా ఇచ్చేసాను నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను సో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే నాకు ఇక్కడ ఏం అడుగుతుంది వుడ్ యు లైక్ టు రిసీవ్ ప్రొడక్ట్ అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ వయా మెయిల్ అంటే ఇంకా ఏవైనా అప్డేట్స్ ఉన్నా కానీ సో నోటిఫికేషన్స్ ఇవ్వాలా అని అడుగుతుంది సో ఇక్కడ నేను నో అని పెట్టేస్తున్నాను ఎన్ నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను సో నాకు ఇక్కడ ఒక పజిల్ అడుగుతుంది సో అది నేను ఇచ్చేసి నాకు వస్తుంది పిక్ వన్ స్క్వేర్ దట్ షో టూ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ సో టూ ఐడెంటికల్ ఆబ్జెక్ట్స్ అన్నారు కదా సో ఫస్ట్ ఇక్కడ ఇది అండ్ మనకి సెకండ్ టైం కూడా అడుగుతుంది సో ఇది ఇచ్చేస్తే మనకి క్రియేట్ అకౌంట్ పైన క్లిక్ చేస్తున్నాను ఇప్పుడు సో ఇప్పుడు నాకు మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో సో దానికి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది సో అది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకేనా సో ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేస్తున్నాను 6 4 7 00 342 342 సో ఇది ఇవ్వగానే నాకు వెల్కమ్ టు గిట్ హబ్ అని వచ్చింది కదా అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి టీమ్ స్ట్రెంత్ అని అడుగుతుంది అంటే సో ఇది మనకి జస్ట్ నేనే యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ జస్ట్ మీ అని ఇచ్చేస్తున్నాను అండ్ నెక్స్ట్ ఆర్ యూ ఏ స్టూడెంట్ ఆర్ టీచర్ స్టూడెంట్ అండ్ నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను సో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే ఇఫ్ ఇప్పుడు మనం గిట్ హబ్ని యూజ్ చేస్తున్నాం కదా ఇఫ్ ఇంకా మనకి ఏవైనా ఎక్స్ట్రా ఫ్యూచర్స్ పైన ఇంట్రెస్టింగ్గా ఉంటే మనం వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా సో నేను ఇక్కడ ఆటోమేషన్ అండ్ సిఐసిడి పైన క్లిక్ చేస్తున్నాను వెయిట్ పైన అయినా క్లిక్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ కంటిన్యూ సో కంటిన్యూ పైన క్లిక్ చేయగానే గిట్ హబ్లో మనకి ఇప్పుడు ఫ్రీ అకౌంట్ ఉంటుంది ఇంకా మనకి ప్రో అకౌంట్ కూడా ఉంటుంది సో నేను ఇది ఓన్లీ ప్రాక్టీసింగ్ పర్పస్ కాబట్టి ఫ్రీది ఎనఫ్ సో అందుకే నేను ఇక్కడ కంటిన్యూ ఫర్ ఫ్రీ పైన క్లిక్ చేస్తాను ఓకేనా సో ఇక్కడ ఫ్రీ కంటిన్యూ ఫర్ ఫ్రీ చూడండి ఇప్పుడు మనకి గిట్ హబ్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది సో గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేయగానే మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది ఓకేనా సో ఈ విధంగా మనం గిట్ హబ్ అకౌంట్ని క్రియేట్ చేస్తాం అండ్ ఇక్కడ మనకి ప్రొఫైల్ అనేది ఉంది ఇక్కడ ఈ ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ టోటల్ మనం క్రియేట్ చేసిన రిపాజిటరీస్ ప్రాజెక్ట్స్ టోటల్ ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకి ఉంటుంది సో ఈ విధంగా మనం
GitHub అకౌంట్ని క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో మనము గిట్లో కమిట్ చేసిన ఫైల్స్ని GitHubలోకి ఎలా సెండ్ చేస్తాం, ఎలా పుష్ చేస్తాం అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ.